నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అన్నదాతల ఆక్రందన వినేవాళ్లే కరువయ్యారు. ఆరుగారం కష్టపడి పంట పండించి మనకు తిండి పెట్టే అన్నదాతకు నేడు కనీస సాయం కరువైంది. వ్యాపారం చేసే రైతన్నకు సాయం అన్న మాటే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా రైతులు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు మాత్రం పంటలను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఓవైపు పోలవరం వంటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోవడం, మరోవైపు అకాల వర్షాలు వరదలు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. వరద సాయంపై పార్టీలు బురద రాజకీయం చేస్తూ కాలం గడిపేస్తున్నాయి. అన్నదాతల్ని ఆడుకోవడం మాని చట్టసభల్లో యుద్ధం చేసుకుంటున్నాయి. అన్నదాతల వరద కష్టాలను చూసిన జనసేనాని పవన్ రైతుల ఇళ్లకి కదిలాడు. మరి అన్నదాతల ఆక్రందనలు వినేదెవరు? సాయం అందించేదెవరు? పదే పదే ఈ అంశంపైన చర్చలు జరిగినా, ప్రభుత్వాలు రకరకాల ప్రకటనలు, కొత్త చట్టాలు తీసుకొచ్చినా రైతన్నకు మాత్రం భరోసా కలగడం లేదు. ఈ అంశంపైనే ఈరోజు ప్రైమ్ డిబేట్ చూద్దాం. మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు, అలానే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు, ప్రముఖ రైతు నేత సమసమాజం పార్టీ అధినేత రామయ్య యాదవ్ గారు కూడా మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు చూసాం, పోలవరం గురించి చర్చలు చూసాం, రెండు మూడు రోజులుగా రైతులకి సంబంధించి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనేటువంటి వాదనలు వింటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రంలోకి వెళ్ళినట్టుగా రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళారు. వీటన్నిటిని బట్టి చూస్తే రైతుకి ఎందుకని భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి? పదే పదే రైతు సమస్యలను మనం ఎందుకు చర్చించాల్సి వస్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, అలానే 99 TV ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. రైతుకి ఎంత చేసినా తక్కువే అని చెప్పాలి సార్. ఎందుకంటే మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, రైతే రాజుగా ఉండాలని చెప్పి మనం గర్వంగా చెప్తాం. కానీ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, గడిచిన ప్రభుత్వాలు రైతులకి రుణమాఫీలు చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసి కనీసం వడ్డీలు కూడా మాఫీ చేయలేని పరిస్థితుల్లో ఆశతో ఎదురు చూసి ఆ రైతాంగం మోసపోయిన దుస్థితి. దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13,500 రూపాయల రైతు భరోసా ఏదైతే అన్నదాతలకు అందించిందో, ఇది వరుసగా 2వ ఏడాది కూడా జరుగుతూ ఉంది. అలానే మీరు చూస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు సకాలంలో ఇవ్వటం, ఏదైతే బీమా కావచ్చు, ఏదైతే ట్రాక్టర్లకి వీటికి సంబంధించి రోడ్ ట్యాక్స్ ఎత్తేయటం కావచ్చు, ఆక్వా రైతులకు చూసుకుంటే యూనిట్ కరెంట్ ఛార్జీలు 50 రూపాయలకి ఇవ్వటం కావచ్చు, ఉచితంగా బోర్లు, ఉచితంగా మోటార్లు, 29 గంటలు నిరంతరం ఉచిత విద్యుత్తు, ప్రకృతి విపత్తు సహాయనిధి, ఇలా పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు సంక్షేమమే ఈ ప్రభుత్వం చేయంగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాకపోతే అనుకోని ప్రకృతి వైపరీత్యాలు, ఒక దెబ్బ మీద దెబ్బ కొంత రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు మాట అయితే వాస్తవమే. ఎందుకంటే ఒకసారి అకాల వర్షపాతం, కొన్ని చోట్లేమో వరదల వల్ల మునిగిపోవటం, ఇవన్నీ చూసినప్పుడు కొంత పంట నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాని ప్రకారమే మేము ఈ డిసెంబర్ 15 లోపు ఏదైతే ఎంత పంట నష్టం జరిగిందని పూర్తిగా అంచనా వేసి డిసెంబర్ 31 లోపే పూర్తిగా దానికి సంబంధించినటువంటి పరిహారం అందించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఈ కాలంలో పంట నష్టపోతే వచ్చే 2 ఏళ్లలో కూడా ఇచ్చినటువంటి దాఖలాలు గడిచిన ప్రభుత్వాల్లో లేవు. అంటే 2015లో నష్టపోతే 2017లో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, 2016లో నష్టపోతే 2018 ఎండింగ్లో ఇచ్చింది. అటువంటి పరిస్థితి కాకుండా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకి పరిహారం అందించేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న నవంబర్ వరకు అంతకుముందు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. 4,500 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇవ్వాల్సితే 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, మిగిలిన 2,000 కోట్ల రూపాయలు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది. సో దీంట్లో అయితే నో డౌట్ రైతులకు అండగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని మాత్రం చెప్తాం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్లోనే పూడ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, అలానే ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది అనేది వైసీపీ వాదన. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, మీ విశ్లేషణ ఏంటి? మొదట కేశవ్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, వెంకటరెడ్డికి, ఇంకా ప్యానెల్లో ఉన్న పెద్దల మిత్రులందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. పాలాలని, పొలాలని, శిలాతలంతో ధర్మ పండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామం యొక్క పరిశ్రమించే బలం ధరిత్రికి పరికాధించిన కర్షక వీరుల ఖాయం నిండగా కాలవ గట్టి ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడే అని ఎప్రోసిస్ శ్రీ గారు చెప్పారు.
ఇవి చాలా అందంగా ఉంటాయి కనబడడానికి పద్యాలు కూడా. ఈరోజు బార్డర్లో ఉండే సైనికుడు చనిపోతే మెడల్ ఇస్తారు, ఆయనకు తగిన పారితోషికం ఇస్తారు. ఒక గొప్ప డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఆయనకు ఒక బహుమతి ఇస్తారు, లేదంటే ఒక సర్టిఫికెట్ ద్వారా సత్కరిస్తారు. అదేవిధంగా ఒక ప్రపంచ కప్లో క్రికెటర్ కొడితే ఆయనకి భూమి ఇస్తారు, పారితోషికం ఇస్తారు, అదేవిధంగా గౌరవిస్తారు. అలాగే ఒక ఇంజనీర్ బ్రహ్మాండమైన బిల్డింగో బ్రిడ్జి కడితే సన్మానం చేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, భారతదేశం అంతా గౌరవిస్తారు. కానీ ఈ డాక్టర్కి, ఆ ఇంజనీర్కి, ఆ సిపాయికి, అదేవిధంగా ఉన్నటువంటి దేశంలో ఉండే భారతదేశంలో ఉండే ప్రజలకి అన్నం పెట్టే రైతు చచ్చిపోతే మాత్రం కనీసం కాకి కూడా వచ్చి అరవస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 80-70% పైచులకు రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఐసు మొక్క చేతులు పెట్టి కరిగిపోతే చివరికి ఇల్లే విధంగా అయిపోతుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి నిధులే ఇస్తూ ఉంది రైతులకి. క్రాప్ లోన్లు కావచ్చు, పనిముట్లు లోన్లు కావచ్చు, అదేవిధంగా సబ్సిడీ లోన్లు కావచ్చు, ఎరువులు కావచ్చు, అనేక అంశాల కాడ ఏ పంట కోసమైతే ఏ యూరియాను అదేవిధంగా సల్ఫేట్ని మందులు తీసుకొచ్చి పంటను కాపాడడం కోసం ఏవైతే చేస్తున్నాడో ఆ పంట చేతికి రాకపోతే అదే పురుగుల మందు తాను తాగి చచ్చిపోతున్నాడు అదే పొలంలో. గత కొన్ని ఏండ్లుగా టీవీల్లో పత్రికల్లో చూస్తూనే ఉన్నాం రైతుని కాపాడుకోలేని నిర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలో నెలకొడిందంటే దీని మీద అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది విశ్లేషకులు, అనేక మంది వ్యవసాయ నాయకులు చాలామంది కూడా విశ్లేషణ చేస్తుంటారు. కానీ రైతుకి భరోసా ఇచ్చే కష్టం ఈరోజు ఎవరూ ఏ ప్రభుత్వం చేయటం లేదు. దీనిపైన ఫార్మర్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా డబ్బు చెల్లించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందంటే నిన్నటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తే అప్పటికప్పుడు రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చి 590 కోట్లు ఇచ్చారు. మొన్న వరదల్లో 2,60,000 ఎకరాలు మునిగిపోతే ఈరోజు నివారణ తుఫాను వల్ల 18,000 ఎకరాలు మునిగిపోయి ఈ రాష్ట్రంలో ఇంకా పంట ఎక్కడుంది సార్? ఒక రక్క పప్పాయి, వరి, గోధుమలు, మెనులు, పెసులు, కూరగాయలు పంటలేసి జీవించే రైతులందరూ కూడా ఈరోజు అన్నమో రామచంద్ర అని అన్నం పెట్టే దాత చతురెత్తుకుని అడుక్కునే పరిస్థితి ఏర్పడతా ఉంది. చెప్పేదానికి చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, శూన్యం. రైతుల పక్షాన నిలబడకపోతే ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడతారు. అన్నం తినే మనం కూడా అన్నం దొరకకుండా చివరికి వేరే దేశాలకు ఎదురు చూస్తూ వస్తాం. దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి అన్నదాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ రైట్ తులసిరెడ్డి గారు, మీరేమంటారు రైతుని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పని మనం చూడొచ్చు. గతంలో చూసినటువంటి పని అంటే రైతుల ఆత్మహత్యలు అనేటువంటి అంశం ఇప్పుడు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అంతగా వినిపించకపోయినా కానీ మిగతా విషయాల్లో వరద వరుసగా వచ్చిన 3 సీజన్లలో పంట నష్టాలు జరిగినాయి. అలానే గతంలో జరిగినటువంటి తుఫాన్ల ఎఫెక్ట్ వలన నష్టపోయిన రైతులు ఉన్నారు. వీటన్నింటిని బేరీజ్ వేసుకొని చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు ఎంతవరకు సంతృప్తికరంగా ఉందని అనుకోవచ్చు. కేశవ్ గారు, రైతుల విషయంలో అటు అధికార పార్టీ అయిన వైకాపా, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ప్రకారం రైతు వ్యతిరేక పార్టీలుగానే మేము భావిస్తాం. ఎందుకంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది చూస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల నుండి లక్షలాది రైతులు గత 7 రోజులుగా ఈ యొక్క ఎముకలు కొరికే చలిని కూడా ధిక్కరించి వాళ్ళు వచ్చేసి ఢిల్లీ ముట్టడి చేశారు. ఈ యొక్క వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ మిత్రపక్షమైనటువంటి అకాలీదళ్ పార్టీ ఇచ్చినటువంటి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. మరియు రాజస్థాన్లో బీజేపీ మిత్రపక్షమైనటువంటి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బయటికి వస్తా అంటుంది. హర్యానాలో బీజేపీ మిత్రపక్షమైనటువంటి జననాయక్ జనతా పార్టీ అజయ్ చౌలా ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు. మరి అటువంటి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఈ రెండు పార్టీలు లోక్సభలో రాజ్యసభలో అటు వైకాపా ఇటు టీడీపీ రెండు కూడా అన్కండిషనల్గా పోటీలు పడి మద్దతు ఇచ్చాయి. ఏమనాలా, ఇక్కడేమో కుస్తీ, అక్కడేమో దోస్తి, ఇక్కడేమో కయ్యం, అక్కడేమో నెయ్యం, అంటే ఒక డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఇక్కడేమో రైతుల కోసము రెండు పార్టీలు అబ్బా తెగ కష్టపడుతున్నట్టు ఇక్కడ అపోజ్ కొడుతున్నాయి, ఢిల్లీలోనేమో బీజేపీ అట్లా చెప్తే అట్లా. కాబట్టి నిజంగా వాళ్ళకు రైతుల మీద సమస్య, రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ 3 రోజుల్లో వాళ్ళు ఏం చేసి ఉండాలా, మేము తప్పు చేశాము పార్లమెంటులో చేసి అని ఇక్కడ శాసనసభలో తీర్మానం పెట్టి ఆ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వచ్చేసి తీర్మానం చేసి ఉంటే ఈ రెండు పార్టీలు అప్పుడు నిజంగా రైతు అనుకూల పార్టీలుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి
నా అభిప్రాయంలో రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీ. నంబర్ త్రీ, బడ్జెట్ కు సంబంధించి మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, వ్యవసాయానికి గుండెకాయ సాగునీరు. మనము బడ్జెట్ కేటాయింపుల కానే గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ రోసే గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ పదేళ్లు తీసుకున్న తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రస్తుతం తీసుకుంటే వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. గతంలో సాగునీటి రంగానికి కాంగ్రెస్ హయాంలో 17% తగ్గించే వాళ్ళు, తెలుగుదేశం హయాంలో 9% తగ్గించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2019లో 5.76% సాగునీటి రంగానికి బడ్జెట్ పోనీ అదేనా ఖర్చు పెట్టారంటే 5.76% కేటాయించి దాంట్లో మళ్ళీ 38% ఖర్చు పెట్టారు. అంటే మొత్తము 13,139 కోట్లు కేటాయించి ఆఖరికి ఖర్చు పెట్టింది 4,999 కోట్లు. కాబట్టి ఎంత చెప్పినా ఏ ఎన్ని పథకాలు చెప్పినా పైకి చెప్పినా ఆఖరికి జుట్టుంటే కొప్పైన వేసుకోవచ్చు, జడన వేసుకోవచ్చు, పిండి ఉంటే రొట్టె చిన్నదా పెద్ద ఎన్ని రొట్టెలు కాల్చుకోవచ్చు, పిండి లేకుంటే రొట్టెలే కాల్సా, జుట్టే లేకుంటే ఏం జడ తీసుకుంటాం. కాబట్టి ముందు బడ్జెట్ కేటాయింపుల కానీ రైతులకు వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రెండు తక్కువ చేస్తున్నాయి. పర్యవసానంగానే మీరు చెప్పినట్టు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ వన్ ఉంది, ఇప్పుడు నంబర్ త్రీలో ఉంది. నేషనల్ క్రైమ్ రిజిస్ట్రేషన్ బ్యూరో ప్రకారంగా 2019లో చేసిన దాంట్లో ఈ యొక్క సంవత్సరంలో మహారాష్ట్ర నంబర్ వన్, కర్ణాటక నంబర్ టూ, ఆంధ్రప్రదేశ్ నంబర్ త్రీలో ఉంది సంఖ్యలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ. అంటే ఆత్మహత్యల్లో ఆశ్చర్యం చెందుకున్నాం. రైట్ రైట్. రామయ్యాదవ్ గారు, మీ విశ్లేషణ ఏంటి? రైతులకు సంబంధించి ప్రభుత్వాలు చేస్తున్న సాయం కానీ భరోసా కానీ ఇస్తున్నటువంటి పథకాలు కానీ సరిపోవడం లేదా, లేదంటే వాతావరణంలో వచ్చినటువంటి ప్రతికూలమైన పరిస్థితులే రైతు భవిష్యత్తుని ఛిద్రం చేసేటువంటి, అంటే గ్యారంటీ లేని వ్యాపారంగా, గ్యారంటీ లేని పంట దిగుబడిగా మారిపోతున్న పరిస్థితుల్లో రైతులు భంగపడుతున్నారు, దెబ్బతింటున్నారు అనేటువంటి వాదనని ఎంతవరకు మనం అంగీకరించవచ్చు? ఇప్పుడు కేశవ్ గారు అక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఈ 99 ఛానల్కి కూడా కృతజ్ఞతలు ఈ డిబేట్ మీద పెట్టినందుకు. ఇప్పుడు తులసిరెడ్డి అందరికంటే అనుభవం ఉన్న వ్యక్తి, మిగతా వాళ్ళంటే వెంకటరెడ్డి కొత్త న్యూ. కానీ ఈ రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, వీళ్ళు జెండాలు మారుతనే పాలసీ మారుతుంది, కానీ రైతుల గురించి అన్ని పార్టీలు కూడా 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చేయాలి ఒక పాలసీ, 75 వరకు కూడా ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు కాంగ్రెస్ సాగునీరు కొరకు. కానీ తర్వాత వచ్చే పార్టీలు, ఈరోజు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ లో 30 ఏళ్ల నుంచి ఒక తూరి ప్రతిపక్ష పార్టీ, ఆయన ఒక తూరి అధికార పార్టీ, వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. కానీ వీళ్ళు రైతులకు ఖచ్చితంగా ఇది చేస్తే బాగుపడతారు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన నడుస్తాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన నడుస్తాడు, ఇద్దరు కూర్చొని అసలు రైతులకు గిట్టుబాటు ధర అనేది ఎందుకు ఇస్తలేరు, ఎందుకు జరుగుతలేదు? ఈ రాష్ట్రంలో ఈ రోజు ఇన్సూరెన్స్ కట్టలేదు అని చంద్రబాబు నాయుడు షో చేయడానికి అసెంబ్లీలో కూర్చుంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఈయన నాకు మాట్లాడేనికనే కుదరలేదని ఆయన పోతాడు. అంటే ఈ వ్యవస్థ ఎలాంటిగా నడుస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి తప్ప రైతుల కొరకు కాదు. అంతో ఇంతో మేలు చేసే వాళ్లకు ఆ శక్తి సామర్థ్యాలు ఛానల్స్ లేవు, మనుషులు లేరు, వాళ్ళకు పదవులు ఇవ్వలేరు మంచి ఆలోచన ఉన్న వాళ్లకు. కానీ వీళ్ళకు కలర్ మారితేనే ఆ వ్యక్తిని ఈరోజు బీజేపీ పార్టీ ఒక రైతు బిల్ తెచ్చింది, మంచో చెడో వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటే బిల్లు తెచ్చింది, దానికి వ్యతిరేకమే. ఏ పార్టీ ఏ బిల్లు తెచ్చినా ఇది ఆమోదించిన పార్టీ, రెండు కలిసి ఆమోదించిన పార్టీ ఈ దేశంలో ఉంటే ఒక్కసారి చూపించాలి. ఎందుకంటే రైతుల గురించి ఏది చెప్పినా అంటే ఎందుకు విమర్శిస్తున్నాం? ఈ దేశంలో ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రం వాడి దేశం వాడే, ఎందుకు ప్రజలకు మేలు చేయలేని పాలసీ చేస్తున్నారు? ఈ నాయకులను కలిసి అడగలేకపోతున్నారు? ఈ వ్యవస్థను దిగజార్చింది ఎవరు? 30 ఏళ్ల నుంచి ఈ రోజు తులసిరెడ్డి గారు అక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, 30 ఏళ్ల నుంచి ఇదే పార్టీలోనే ఉన్నాడు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ లేదు, కాంగ్రెస్ బీజేపీలోనే ఉన్నాడు. మళ్ళీ ఈయన పార్టీ మారితేనే అజెండాలు ఎందుకు మారుతున్నాయి? ఈ అజెండాలు అంటే ఆయన ఒక్కడు కాదు, దయచేసి అందరు కూడా, ఈరోజు వెంకటరెడ్డి చౌదరి ఉన్నాడు, రేపల్లో వైసీపీకి పోతే వైసీపీ పాట మాట్లాడతారు. అసలు రైతులకు ఏం చేయాలి? అసలు రైతులకు అందరం కూర్చొని ఏం చేద్దాం? ఈ వ్యవస్థలో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మనం అందరం ఏం చేద్దాం?
ఎందుకంటే మీరు తిట్టుకోవడం ఆలీబాబా 400 మాదిరి ముఠాలు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త ముఠా ఏం కాదు, అది ఒకప్పుడు కాంగ్రెస్ ముఠానే. ఈ రోజు తెలుగుదేశం ముఠా కూడా అది కాంగ్రెస్ వచ్చిందే. కొత్త వాళ్ళు ప్రతి అసెంబ్లీకి ఒక్కొక్కరు 30-40 మంది మాత్రమే వస్తారు. ఒక విషయం రామయ్య గారు పార్టీలు ఒక విషయం రామయ్య గారు, అంటే డెవలప్మెంట్ విషయంలో పార్టీలన్నీ కలిసి కూర్చుని చర్చించేటువంటి వాతావరణం ఉందా? చంద్రబాబు నాయుడు కొడుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏముంది పాలసీలలో? వీళ్ళు సేమ్ ముఠాలు పెట్టుకొని ఆ ముఠా వల్ల దోచుకొని వీళ్ళు ప్రజలకు ఓట్లు చేసి రైతులకు ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు నేను లోన్లు మాఫీ చేస్తా ఉన్నాడు, 5 అంచెల వ్యవస్థ తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టలేదంటున్నాడు. అంటే ఏమన్నా కొత్తగా ప్రతిపక్షం ఉన్నప్పుడు వీళ్ళు అడుస్తుంటారు, వీళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఇది కామన్ అజెండా అయిపోయింది కాబట్టి కేశవ్ గారు చేసి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఈ రోజు ఉన్న ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంటా అంటారు. ఎంతమంది కొంటాడు? జగన్మోహన్ రెడ్డి లెటర్లు ఇచ్చినలే కొంటారు. సామాన్య మానవుడి కొనలేదు. ఎవరు అడిగేది? ఎవరు వ్యవస్థను దిగజార్చి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఘాతకాల మాదిరి పని ఉంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో. రైట్ శ్రీనివాస చౌదరి గారు దొందు దొందే అనేటువంటి వాదనని రామయ్య యాదవ్ గారు తీసుకొచ్చారు. తులసిరెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ మాత్రం మీరు చొక్కాలు పట్టుకుంటున్నారు, ఢిల్లీలో మాత్రం దోస్తీ బీజేపీ కోసం ప్రాకులాడుతున్నారు అనేటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు అయితే రెండు పార్టీలు సమర్థించినాయి. ఇందులో అయితే లాజికల్గా కరెక్టే, ఇక్కడ మీకు పొసకపోయినా కానీ ఢిల్లీలో మాత్రం కలిసి పనిచేసేటువంటి వాతావరణం లేదా? బీజేపీకి ఆ చెయ్యి ఒకళ్ళు, బీజేపీకి ఈ చెయ్యి ఒకళ్ళు పట్టుకునేటువంటి వాతావరణం ఉందా? షో అండి, ఉత్తర గ్రూప్ ఇదంతా మొత్తం ఆలీబాబా 400 ఎవరి వాళ్ళు పంచుకొని బయటకు వస్తారు. రామయ్య గారు ఒక నిమిషం శ్రీనివాస చౌదరి గారు మాట్లాడారు. రాజకీయ పార్టీలు చేస్తే బాగుండేదేమో, విమర్శలు బాగా చేస్తారు. ఎందుకంటే రైతు నాయకుడిగా రైతులకు పరిష్కారం చెప్పాలి. ఏవైతే చేస్తే రైతులు బాగుపడతారో ఆ పరిష్కారం సూచించడం వదిలేసి వైకాపా కాంగ్రెస్ బీజేపీ రామయ్య గారు ఒక సెకండ్ ఆయన మాట్లాడేవ్వండి. రామయ్య గారు ఒక సెకండ్ మాట్లాడేవ్వండి. పండిస్తాము ఆ పంటలు రైతుల మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు ఆ పంట నిల్వడం కోసం శీతల గిడ్డంగులు కట్టించాలి. ఇది ఆ రైతు నాయకుడు చెప్పు ఉండాలి. అది చెప్పుకోవాలి. రామయ్య గారు ఒక సెకండ్ పడుతున్నారు. పంటలు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక సెకండ్ ఆగండి. సార్ మీరు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఎవరికి అర్థం కాదు. మీరు ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు. మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. 1x1 మాట్లాడితే బాగుంటుంది డిబేట్ కి. ఎకరాకి నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, రైతులు పండించే పరిస్థితి లేదు. కాబట్టి నీటి సౌకర్యం రైతులకు ఇవ్వగలిగితే ప్రతి రైతు హ్యాపీగా ఫీల్ అవుతాడు. పంటలు గిట్టుబాటు ధర వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. ఈ విషయమై ఆలోచించండి. రైట్ వెంకటరెడ్డి గారు మీరు వన్ సైడెడ్ గా మాట్లాడుతూ ఉంటే మీరు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మాట్లాడితే కనుక ఇది డిబేట్ అవ్వదు. రామయ్య గారు మీరు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మాట్లాడితే ఇది డిబేట్ అవ్వదు. వాళ్ళని మాట్లాడినవండి. మాట్లాడిన తర్వాత మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, మీ ఆన్సర్లు ఇవ్వచ్చు, మీ క్లారిటీలు ఇవ్వచ్చు, సొల్యూషన్స్ మీరు కూడా చెప్పొచ్చు. నువ్వు సలహాలు ఇచ్చి ఏం చేస్తావు? ఈ వ్యవస్థలో మార్పు రావాలి, డబ్బు పోవాలి, రైతులు బాగుపడాలంటే రైతు నిజంగా స్వచ్ఛంగా పనిచేస్తే రైతు నాయకులకు ఓటేసిన రోజు ఈ వ్యవస్థ మారుతుంది. అంతే తప్ప వీళ్ళు ఆలీబాబా 400 ఉన్నాళ్ళు. ఈ రోజు మోడీ వచ్చాడు, మోడీ చేస్తున్నాడు. మోడీ ఏమైనా తప్పలేదా? ఒక విషయం రామయ్య గారు ఏమండి రామయ్య గారు, ఒక్క సెకండ్ మీరు ఆగితే. మీరు రాజకీయ పార్టీకి మాట్లాడుతున్నారా, రైతు నాయకుడిగా మాట్లాడుతున్నారా? ఒక్క క్వశ్చన్ నాకు. మీ పార్టీ పేరులోనే ఉంది సమాజం, కానీ మీ విషయం చెప్పండి. నేను అడిగింది రైతుకు నాయకుడిగా మాట్లాడుతున్నారా, రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా?
అందరు సమాజం గురించి, అందరు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అందరు సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టారు. ఇంకా మీరు ఒక్కళ్ళే ఇక్కడ చాలా ఇది, మిగిలిన రాజకీయ పార్టీలు అందరూ దొంగలు, మీరు ఒక్కళ్ళే నీతివంతులు. ఇదేగా మీరు చెప్పేది, ఇందా నుంచి చూస్తా ఉన్నా, మీరు అయిపోతే నేను మాట్లాడదామని, మీరు అయిపోతే నేను మాట్లాడదామని ఇందా నుంచి ఓపికగా వెయిట్ చేస్తా ఉన్నా. ఆహా, ప్రజలు ఓట్లేసిన ప్రజలు పిచ్చోళ్ళు. మీరు అక్కడ కూర్చున్న ఒక్కలే మీరు తెలియగలవాళ్ళు. ఓట్లేసినటువంటి కోట్లాది మంది ప్రజలు పిచ్చోళ్ళు. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు అధికారంలో తీసుకొచ్చిన ప్రజలందరూ పిచ్చోళ్ళు. మీరు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి మీరు ఒక నాయకుడు అయిపోతే మీరు ఒక్కలే గొప్పవాళ్ళు. ఇక్కడ ఏం మాట్లాడతారు సార్? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు మిగిలిన రాజకీయ పార్టీలు మాట్లాడినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసినట్టుగా మా మీద ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చోడానికి లైవ్ డిబేట్లోకి రాలేదు. ఇక్కడ మీరు ఇందా నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దొంగలెవరు, దొరలెవరు, దోచుకున్నదెవరు? లెక్కలుంటే తీయండి, తీసుకొస్తా. ఇప్పుడు ఈరోజు చర్చ చేద్దామా? ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ మీద మాట్లాడదామా? ఇదే పోలవరంలో దోచుకున్నవరు మీరు మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇందా నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం చేయాలో అంతకంటే ఎక్కువ మేలు చేస్తా ఉన్నారు. మేము లెక్కలతో సహా చెప్తాం, మీ దగ్గర ఉంటే తీయండి. నేను ముందే చెప్పాను డిబేట్ స్టార్ట్ అయినప్పుడు, రైతులకు ఎంత చేసినా తక్కువే. ఏ ప్రభుత్వం ఎంత చేసినా రైతులకు తక్కువే నేను ముందే చెప్తా ఉన్నా. మనం ఈరోజు 100,000 కోట్ల రైతులకు ఖర్చు పెట్టినా తక్కువైంది. ఎందుకంటే మనం ఈరోజు అందరూ బతుకుతున్నామంటే రైతుల మీద బతుకుతా ఉన్నాం. మీరు ఆడ కూర్చొని మాట్లాడుతున్నా, మనం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నా, టీవీ ఛానల్ చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రేక్షకులు ఈరోజు ఉండగలుగుతున్నారంటే ఆ రైతు పండించిన దాన్ని బట్టి ఉండగలుగుతున్నాం. కానీ ఆ రైతు కష్టాలు వచ్చినప్పుడు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర జల్లుకునే ప్రయత్నం చేసి మీ రాజకీయ పార్టీలు అందరూ దొంగలు, మేము ఒక్కలే నీతిమంతులు అంటే ఎన్నుకున్నటువంటి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు సార్. ఇంకా ఈ రైతులకు ఇదిగో మీరు ఇది చేశారు, ఈ 13,500 కాదు, ఇది కూడా చేయండి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ఒక అర్థవంతంగా మీరు చెప్తే మీడియా ముఖంగా దానికి సంబంధించి అందరూ వింటారు. ఇంకొద్దిగా దానికి వస్తే తప్ప మీరు రాజకీయ పార్టీలను ఆరోపణలు చేయడం కూర్చుంటే మాత్రం ఒక రాజకీయ పార్టీ నాయకుడుగానే మిమ్మల్ని కూడా ట్రీట్ చేసి అదే రాజకీయ పార్టీగా మేము కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. సో తులసిరెడ్డి గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇక్కడ మాత్రం కొట్లాడుకుంటారు టీడీపీ వైసీపీ, కానీ ఢిల్లీలో మాత్రం కేంద్రంతో చేయగలుపుతున్నారు అనేటువంటి వాదన పైన మీ విశ్లేషణ ఏంటి? సార్, ఇప్పుడు తులసిరెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీగా మరి అదే ఆరోపణలు చేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీజేపీతో కలవరు కాబట్టి అదే ఆరోపణలు చేయాలి. మేము కలిసినా కలవపోయినా కలిసామని చెప్పి చూపించాలి కాబట్టి అదే ఆరోపణలు చేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు మద్దతు ఇవ్వాలా? కేంద్రానికి సంబంధించి ఏ బిల్లులు పెట్టినా ఆ బిల్లులు రాష్ట్రానికి ఉపయోగపడే బిల్లులు ఉంటే ఖచ్చితంగా ఆ బిల్లులకు మద్దతు తెలిపిన మాట వాస్తవమే. అంతే తప్ప కొన్ని బిల్లులను కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. సో దాన్ని ఆయన చెప్పట్లేదు. మీరు ఇక్కడేమో దోస్తీ కడతారు, అక్కడ దోస్తీ కడతారు, ఇక్కడ వ్యతిరేకించుకుంటా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కదా అవసరం. మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు, వాళ్ళతో సహవాసం కూడా చేయలేదు. ఇదే తెలుగుదేశం పార్టీ గురించి తులసిరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిపి ఎన్నికల్లో పొత్తులోకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడేం వాళ్ళ పొత్తు ఉందో లేదో వాళ్ళకి క్లారిటీ లేదు. లేకుండా వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రం ఏ మద్దతు ఏ బిల్లులు పెట్టినా కూడా వాళ్ళు అన్కండిషనల్గా వాళ్ళకి అది సంబంధం లేకపోయినా వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళి మద్దతు తెలుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు చెప్పాలి తప్ప మమ్మల్ని అడిగితే అట్లా. రైట్ రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేమంటారు? ఒక రకమైనటువంటి వాతావరణం అంటే కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ కోసం టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తుందంటే ఒక రకమైన పాకులాట జరుగుతున్నటువంటి పరిణామాలు. రైతుల చట్టాలకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీ శివారులో కొన్ని వేల మంది రైతులు మోహరించున్నారు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తగా 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాలను వ్యతిరేకిస్తూ వాటి వల్ల రైతాంగం నష్టపోతుంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం. కానీ ఈ చట్టాలన్నిటికీ ఇటు వైసీపీ మద్దతు ఇచ్చింది, అటు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. మీరు ఎలా సమర్థించుకుంటారు దీన్ని? కేశవ్ గారు, ఒక్క విషయం మీ ముందు చెప్పాలి సార్. ఎందుకంటే రైతు వ్యతిరేక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం అని అందరూ వాదించవచ్చు, వ్యతిరేకించవచ్చు. పార్టీ పరంగా నేను సపోర్ట్ చేసిన, వ్యక్తిగతంగా నేను ఆ వ్యతిరేక ఆ చట్టానికి నేను చాలా డిబేట్లో ఆ విషయం చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఆ రైతు వ్యతిరేక బిల్లుకి సపోర్ట్ చేసిన, వ్యక్తిగతంగా నేను వ్యతిరేక. అయితే ఇంక ఇక్కడ సవరణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం దగ్గర నుంచి చాలా అధికారాలు తీసుకునేసింది. ఎన్ఏఏ యాక్ట్, ఎంవీ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్, బస్ రూట్ పర్మిషన్, ఆర్టీఏ యాక్ట్, అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరం యాక్ట్, ఓపెన్ మెడికల్ కమిషన్, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, డ్యామ్ సేఫ్టీ, నూతన విద్యా విధానం, ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు, ఇన్ని బిల్లులు 14 బిల్లులు గడిచిన పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రం దగ్గర నుంచి దౌర్జన్యంగా దుర్మార్గంగా రాష్ట్ర హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం తీసేసుకునింది. దీనిపై నేనే కాదు సార్, ప్రాంతీయ పార్టీలుగా జాతీయ పార్టీలన్నీ కూడా మాట్లాడాలి. ఈ విషయం ఎవరూ ప్రస్తావించకుండా ఈరోజు రైతు బిల్లు పైన మన కాంగ్రెస్ పార్టీలు ఆనందం చేస్తున్నారు, ధన్యవాదాలు, సంతోషం. అయితే
ఈ రాష్ట్ర హక్కులు అరిస్తుంటే మెజార్టీ 28 ఎంపీలు 22 మంది ఎంపీలు ఒక ముగ్గురు రాజ్యసభకు కలిపి 28 ఎంపీలు ఉన్నారు. రాష్ట్రం నుంచి మీరు ఇవ్వండి, మీ కేంద్రం మెడలు ఫస్తా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ మధ్య మేమే సార్ ఒకరిద్దరం వాడుండేది, మేము ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే, వీళ్ళు ఇస్తే కానీ అది పాస్ కాదు ఆ బిల్లులు. వీళ్ళు పద్ధతి ఇచ్చారు, వీళ్ళు బీజేపీతో దోష చేస్తున్నారు, మాకైతే ఎటువంటి సంబంధాలు లేవు బీజేపీకి వ్యతిరేకంగా, మేము కూడా రాష్ట్రంలో ఎలక్షన్ ముందు నుంచే ప్రచారం చేస్తున్నాం, పోరాడుతున్నాం, దానికి మాకు ఉన్న శక్తి తక్కువ కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా సపోర్ట్ చేస్తుండొచ్చు. అయితే ఇది న్యాయం జరగాలంటే సార్, ఒక్కే నిమిషం సార్, ఇది జరగాలంటే ఏదైతే చట్టంలో ఉన్నాయో దాని సవరణ కోసం కొంతమంది నిపుణుల దగ్గర ఆ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని సరిదిద్ది సవరణ చేసి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తే మాత్రం నిజంగా రైతులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే వీళ్ళ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఎకరా అరెకరా ఉండేవాళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో బాంబేలో ఎవడు అమ్ముతాడు సార్? వాడు పండించిన పండుగ గిట్టుబాటు జరగకుండా ఆ ముందు దాకా చచ్చిపోతా ఉంటే, కాబట్టి శీతల గిడ్డింగులు అదేవిధంగా ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎవరైతే మార్కెట్ కమిటీలో దాని ద్వారా పంట కొంటే వాడు బాగుపడతాడు రైతు, కానీ ఇలాంటి అందమైన బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్ ఆమోదం చేస్తే వారం ప్రధానమంత్రి కానీ లేదా అక్కడ ఉన్న ఎంపీలు కానీ వ్యవసాయం చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే రైతు పెట్టిన వ్యవసాయం చేశాను కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు. 40,000 ఖర్చు పెట్టి పంటను పండిస్తా ఉంటే గిట్టుబాటు రాకపోతే అవసరపడుతున్నాం కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి. రైట్ రైట్ తులసిరెడ్డి గారు, ఏంటి మీరు చేసిన ఆరోపణ కేవలం రాజకీయ ఆరోపణగానే చూస్తున్నాయి రెండు పార్టీలు కూడా, అందులో వాస్తవం లేదు. ఎందుకంటే రైతుకు సంబంధించి రైతుకి భరోసాని ఇవ్వడంలో ప్రభుత్వం ఒకవైపు నుంచి సమర్థిస్తుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. అలానే కేంద్రంలో వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నా కానీ పార్టీ పరంగా సమర్థించవచ్చు, కానీ కేంద్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రైతుకు భరోసా కల్పించడం కోసం కొన్ని మార్పులు సంస్కరణలు అవసరం అనేటువంటి అభిప్రాయం వస్తుంది, మీరేమంటారు? వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎంత చేసినా తప్పే ఆ విషయంలో నేను ఏకీభవిస్తాను. రెండవది వచ్చేసి శ్రీనివాసరావు గారు, ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను వ్యక్తిగతంగా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాను పార్టీ పరం చేసినట్టు, కాబట్టి ఇంకా ఆయన అనేదానికి లేదు. కానీ ఓవరాల్గా నేను చెప్పింది దోస్తీ కుస్తీ అనేది మెయిన్గా వ్యవసాయ చట్టాల గురించే చెప్తున్నాను. ఢిల్లీ ఓ దిక్కు ఉడికిపోతా ఉంటే మిత్రపక్షాలే వచ్చేసి పార్టీ నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉంటే ఎన్డీఏ నుండి, ఇక్కడ మీరు రెండు పార్టీల వరకు నేను చెప్తాను, ఇల్లు వ్యక్తిగతం కాదు, పార్టీలు వచ్చేసి అక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ రైతాంగ సమస్యల మీద చాలా అక్కడ ఉడికిపోతా ఉండే రైతుల పరిస్థితి, ఇక్కడ రైతులకు మేమే ఛాంపియన్స్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదనేది ఆ ప్రొజెక్ట్ చేసిన అభిప్రాయం. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి, సరే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎంత చేసినా తక్కువే, కానీ కొన్ని విధానాలు రైతులకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది వాస్తవం. దీంట్లో కొన్ని విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దీంట్లో మనం తీసుకుంటే ఫస్ట్ రుణమాఫీ, ఈ 18 నెలల కాలంలో ఒక విధంగా రైతుల పరిస్థితి పెన మీద నుండి పొయ్యిలో ఉన్నది. దానికి అనేక కారణాల్లో నంబర్ వన్ రుణమాఫీ తీసుకున్నాం. రుణమాఫీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు రైతుకి ఇవ్వాలి. అది గత ప్రభుత్వ స్కీమ్ కానీ ఇంకోటి కానీ ఇది కంటిన్యూస్. ఇప్పుడు నాగార్జున సాగర్ మిగతా ప్రాజెక్టులు గత ప్రభుత్వాలు కట్టాయని చెప్పేసి పక్కన పెట్టాం కదా, కాబట్టి పథకం కూడా రుణమాఫీ పథకము గత ప్రభుత్వం వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది, ఇంకా 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అది ఇవ్వాలి కదా, ఒక్కసారి వచ్చేసి దాన్ని మొత్తం తీసేయడం జరిగింది. రెండవది రైతు భరోసా, మీ మేనిఫెస్టోలోనే కేంద్ర ప్రభుత్వం అమౌంట్ కాకుండా ప్రతి ఏడాది ప్రతి రైతుకు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో చెప్పారు. ఇప్పుడు మీరు ఇస్తున్నది 7,500 కదా, 5,000 రూపాయలు కోతకు వచ్చింది వాస్తవం కాదా? నెక్స్ట్ వచ్చేసి మొత్తం ధర, మీ మేనిఫెస్టోలోనే ధరల స్థిరీకరణని ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి పంటను ప్రతి వడ్ల గింజను ప్రతి దానికి కొంటాము, గిట్టుబాటు ధరకు తక్కువ వచ్చినప్పుడు గిట్టుబాటు ధర కొంటామని చెప్పి మీరు చెప్పారు, కానీ దాదాపు ఒక 5% కూడా కొనలేదు. ఆ కొన్నేటి కూడా 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు కూడా అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి, ఇది ఇంప్లిమెంటేషన్ కాడ ఫెయిల్యూర్. నాలుగవది, నిన్న ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెట్టారు, ఇప్పటికే ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేస్తారు మీటర్ అని చెప్పేసి ఒక భయోత్పాతం రైతుల్లో ఇప్పుడే వచ్చింది. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మడం లేదు, భయపడిపోతున్నారు. తర్వాత నేను ముందే చెప్పినట్టు బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు, మొన్ననే సున్నా వడ్డీ పథకం కింద ఇది 20% వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది, 80% వర్తించడం లేదు. కారణం కాంగ్రెస్ హయాంలో 100,000 రూపాయల వరకు తీసుకుని సకాలంలో వడ్డిస్తే 0% వడ్డీ, 100,000 నుండి 3,00,000 వరకు చెల్లిస్తే వాళ్ళకు పావుల వడ్డీ, అంటే ఒక రైతు 3,00,000 తీసుకుంటే
లక్ష వరకు సున్నా వడ్డీ వచ్చేది, మిగతా 2 లక్షలకు పావుల వడ్డీ వచ్చేది. ఇప్పుడు వచ్చేసి 110,000 తీసుకున్న రైతుకు కూడా సున్నా వడ్డీ వర్తించడం లేదు, పావుల వడ్డీ వర్తించడం లేదు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ కాడ 20% రైతులకు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఇది బిందు తుంబర సేద్యం ఎంతో ఉపయోగపడింది సాగు, ఇది సబ్సిడీ మీద. దాన్ని 17 నెలల్లో దాని పక్కన పెట్టేశారు. తర్వాత పోలవరం, ఇది మెయిన్ కారణం బీజేపీ అయినప్పటికీ నేచురల్ గా ఇంప్లిమెంటేషన్ గతంలో టీడీపీ ఏజెన్సీ ఇప్పుడు ఇల్ చేస్తారు కాబట్టి ఎప్పటికీ బాధ్యత తీసుకోవాలా, డబ్బులు బల అయినప్పటికీ బీజేపీ అయినప్పటికీ. ఇక మిగతా ప్రాజెక్టుల నిర్వహణలో ఎక్కడో కాదు, కడప జిల్లాలోనే ఒక్కొక్క ప్రాజెక్టు మొన్న వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏమో నీళ్లు వచ్చి గేటు పైకి ఎత్తినాక మళ్ళా కిందకి గేటు దిగక మొత్తం ఖాళీ అయిపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు కలకలలాడాల్సిన అన్నమయ్య ప్రాజెక్టు వెలవెలా పోతా ఉంది. నెక్స్ట్ పించా ప్రాజెక్ట్ తీసుకుంటే కడప జిల్లాలో ఇది గేట్లు పైకి ఎత్తేదానికే రాక మొత్తం మట్టి కట్ట తెగిపోయి నీళ్ళంతా మళ్ళా మొత్తం రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది. నిర్వహణ లోపం, బుగ్గవంకకు వస్తే 4 గేట్లు ఒకేసారి ఎత్తి 20% కడుపును ముంచేశారు. గండికోటకు వస్తే ఇప్పుడు నీళ్ళ అవసరం లేదయ్యా, స్టాప్ చేయండి, ఇప్పటికి 18 TMC వచ్చినాయంటే వాళ్ళకు పరిహారం ఇవ్వకుండా వాళ్ళని ముంచుతున్నారు. అంటే ఇవి కొన్ని విధానాలు తప్పు నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్ తప్పు జరుగుతున్నాయి. కాబట్టి ఇది సరి రెక్టిఫై చేసుకోవాలంటున్నాం. దాని పర్యవసానంగానే ఆత్మగతులు పెరిగిపోతున్నాయి, నిర్దిష్టంగానే చెప్తున్నాం. ఇప్పుడు సున్నా వడ్డీ మీరు వచ్చేసి 20% కే వస్తుంది, 100% ఇవ్వండి, ఇవ్వమనే కొరత ఉండేది, దాన్ని ఎత్తి చూపుతున్నాము, దాన్ని రెక్టిఫై చేసుకోండి. రైట్ రామయ్య గారు, మీ విశ్లేషణ ఏంటి? ప్రభుత్వ పథకాల్లో ఉన్న లోపాలని తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు పథకాల్లో ఉన్న లోపాలతో పాటు పోలవరం అనేది పెద్ద గుదిబండగా మారుతుంది. అంటే ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, సంవత్సరం క్రితం అయిపోతుందని చెప్పని ఒక ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు మరొక సంవత్సరం అని చెప్పన్నారు, 2021 ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. వీటన్నిటినీ చూస్తే రైతుకి, వ్యవసాయానికి సంబంధించి నీటి స్థిరీకరణ అనేది, రాయలసీమ ప్రాజెక్టుల బాధ ఏంటో తులసిరెడ్డి గారి మాటలో మనకు అర్థమవుతుంది. నీటి స్థిరీకరణ అనేది ఎంతవరకు ప్రభుత్వాలు చేయగలుగుతున్నాయి? వరదలు వచ్చినప్పుడు వదిలేసుకొని, వర్షం లేనప్పుడు ఎండకి ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాటరు అనేది చాలా అవసరము ప్రతి మనిషికి, సాగునీరు కానీ తాగునీరు కానీ. ఇప్పుడు వదిలిపెడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ఇంత గతంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయలేదు, నేను ఇప్పుడే వచ్చాను 1.5 సంవత్సరం అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దాంట్లో మంచి చేయాలి అనుకుంటే రైతులకు ఇవన్నీ డిబేట్ లో ఆయనకు తెలియని కాదు. ఆయన దగ్గర ఐఎస్లు ఉన్నారు, పిఎస్లు ఉన్నారు, అంద మనకంటే కూడా ఎక్కువ తెలుసు. కానీ ఇది ఓటింగ్ రాజకీయం మానేసి, అంటే ఒక వ్యక్తి ఈ రైతులకు మనం ఏం చేయాలి, ఈ రోజు రైతులను ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, రెండు ప్రభుత్వాలు అంటే ఎవరన్నా ఉండని ఎన్ని ప్రభుత్వం ఏం చేస్తే బాగుపడదు. ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదలు వచ్చిన చోట మనం ఇమీడియట్లీ వాళ్లకు ఏమి హెల్ప్ చేయగలం, ధాన్యం కరెక్ట్ అయిన రేటు కొనుక్కుంటే కొంటాను అని అనౌన్స్ చేశాడు. ఇది కరెక్ట్ గా నడవాలి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు సలహాలు ఇవ్వాలి అని, రేపు ఎంత మంచిగా కొనుక్కుంటారు అంటే ప్రతి రైతు తీసుకొని వస్తే కొన్నప్పుడు ఆ రైతు నష్టపోడు. అంటే ఒక రేట్ ఫిక్స్ చేసేసి గిట్టుబాటు ధర, మద్దతు మినిమం సపోర్ట్ ధర ఇచ్చినప్పుడు ఆ రైతు బాగుపడతాడు. ఓకే, ఇక్కడ అయిపోతుంది. ఈ రోజు రైతులకు అందరి నివా ఉంది, కాలువలో జస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ అనేది మంచి ఆలోచనే. ఈ రోజు బీజేపీ సెంట్రల్ లో ఉంది, మద్దతు ఇచ్చారు ఆల్రెడీ రైతు బిల్లుకు. ఇక్కడ కేసీఆర్ ఆయన ఫ్రెండో లేకుంటే ఏమో, ఇమ్మీడియట్లీ దాన్ని చేస్తే 4 జిల్లాలు కూడా బాగుపడతాయి. అంటే మనము మీరు అన్నారు చూడండి, వరదలు వచ్చినప్పుడు నీటిని వదిలేసి మనం తర్వాత కంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తే బాగానే ఉంటే ప్రతి మనిషి అయితే రామారావు తీసుకొచ్చాడు, అప్పుడు పైపుల ద్వారా పోతుంది అంటే రాజశేఖర రెడ్డి, అంతకుముందు మైత్రారెడ్డి అందరు కలిసి రోడ్డు అంటే పార్టీ మైలేజ్ కొరకే చేసిన పైప్ లైన్ ద్వారా కాకుండా ఓపెన్ తెలుగు గెండో కెనాల్ అన్నప్పుడు రామారావు ఒప్పుకున్నాడు. అంటే మంచి చేస్తున్నప్పుడు ఈ రోజు తెలుగు గెండో కెనాల్ వల్ల రిజర్వాయర్లు వచ్చాయి, అంటే అవుకు కావచ్చు, గడియంలో కావచ్చు, అంటే ఇలాగా మైలవరం ఇలాగా మంచి జరుగుతూ ఉంటాయి. ప్రతి తూరి చెప్పినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు వినడం లేదు, అది చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో. ఇది చాలా తప్పుడు నిర్ణయం. కాబట్టి ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధర ఏ ప్రభుత్వం వచ్చినా, మోడీ వచ్చినా లేకుంటే మన్మోహన్ సింగ్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నా, నేను ఏమంటున్నా అంటే ప్రజలకు మేలు చేసే
పని చేయడం లేదు, ఓటింగ్ కొరకు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఈరోజు వెంకరెడ్డి గారు చెప్పారు, నేను ఇది ఒక్క మాట, నేను వెంకరెడ్డి గారు నేను ఎవరిని దొంగ అని కానీ నేను ఎప్పుడు నెపాల్ అయ్యాను, ఇది మీరు గుర్తు పెట్టుకోండి. గవర్నర్ కోర్టు ఇచ్చినప్పుడే నా నోటి నుంచి ఎవరిని అన్నాను, నేను ఏమన్నానంటే ముఠా ఆలిబాబు నాలుగు ఒక గ్రూప్ అన్నా, దోచుకోవడానికి కాదు. మీ ఆత్మసాక్షికి మీరు ఎలా గెలిచారు, మనీ లేకుండా గెలిచారు, డబ్బులు గెలుచుకున్నారు. వెంకటరెడ్డి గారు అడిగిన పాయింట్ కూడా మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, ప్రశ్నకు సమాధానం పరిష్కారం సూచించే విధంగా మాట్లాడండి అంటున్నారు. అనలిస్ట్ పుల్లారావు గారు, పుల్లారావు గారు మీ విశ్లేషణ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు లేదంటే తీసుకొస్తున్నటువంటి పథకాలు రైతులకి సంతృప్తిని ఇవ్వడం లేదా, ఈ అకాల వర్షాలు అనుకోకుండా వచ్చేటువంటి ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కోవడంలో సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయా? అంటే జనరల్ గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే అంటే కరెక్ట్ కాదు. రైతాంగానికి జనరల్ గా తగ్గిపోయిన వాళ్ళ ప్రాముఖ్యత భారతదేశంలో ఒకనప్పుడు ఉదాహరణ ఇస్తున్నా, రాజకీయంలో రైతులు మెజారిటీ ఎమ్మెల్యేస్ మెజారిటీ ఎంపీస్ ఉండేవారు కాబట్టి వారికి వాయిస్ వినపడేది. అందువల్ల సెకండ్ 5-year ప్లాన్, 3rd 5-year ప్లాన్ ముందర స్వతంత్రం వచ్చాక పెట్టి ఇరిగేషన్ ఇవన్నీ చేసి తీసుకొచ్చారు. రామ్ రామ్ వాళ్ళ నంబర్ తగ్గిపోయింది, ఐకమత్య లేకుండా ఈ తర్వాత కులరాజక్రియలు ముందరకు వచ్చాక రైతులు కూడా ఆఖరికి వచ్చేటప్పుడు నువ్వు రైతా నీ కులం అంటే కులం చూసి చేస్తున్నాయి. సో తగ్గిపోయి ఇంపార్టెన్స్ తగ్గిపోయి రైతులకి ఏదో అజిటేషన్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కొద్దిగా చూసి తప్పించుకుంటున్నారు. కానీ ఏ వర్గాలు అన్ని వర్గాలు కూడా భారతదేశంలో బాగుపడ్డాయి, వాళ్ళకి అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి, అన్ని రకాల పథకాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఓట్ బ్యాంక్స్ గా వాళ్ళని చూస్ చేస్తున్నారు ఒక రైతులకి. సో అది కూడా మీరు కూడా చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాను రాను 10 ఎకరాలు ఉన్న రైతు, 10 పిల్లలు డివిజన్ అయిపోయాక చిన్న చిన్న హోల్డింగ్స్ అయిపోయి ఊళ్ళు వదిలేసి పట్టణాలకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలను బ్రతుకుతున్నారు. సో ఇదంతా ఈ ట్రెండ్ కరెక్ట్ కాదు. ఒక గవర్నమెంట్ ఏం చేయట్లేదంటే ఆ ట్రెడిషన్ పోయి మన బ్యూరోక్రసీలో కూడా ఆఫీసర్లో కూడా రైతులు పట్టించుకోవట్లేదు. మిగతా సెక్షన్స్ ఎంతో పట్టించుకుంటారంటే వాళ్ళకి వాయిస్ ఉందని వాళ్ళు గొడవలు చేస్తారు, అల్లరి చేస్తారు. రైతు స్ట్రైక్ అనేది ఎప్పుడున్నా జరిగినా అప్పుడప్పుడు పంజాబ్ ఏరియా ఢిల్లీ ఏరియాలో జరుగుతున్న వాళ్ళ ఐకమత్యం ఢిల్లీకి దగ్గరగా పడస్ కాబట్టి. ఒక విషయం పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒకవైపు నుంచి వరద నష్టాలు వరద కష్టాలు ఉన్నాయి, మరోవైపు నుంచి భారీగా వచ్చి పడుతున్నటువంటి నీటి వనరుల్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా పోలవరం మీద ఈరోజు డిబేట్ జరిగింది అసెంబ్లీలో. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువైపు నుంచి విపక్షం కానీ జరిగిన వాదోపవాదాలు సస్పెన్షన్లు ఇవన్నీ చూస్తే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు ప్రభుత్వాల చేతగాని తన వల్ల రైతు ఈరోజు సరైన రీతిలో ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందా? పోలవరం ఇంతకాలం పూర్తి కాకపోవడానికి కానీ అసలు పోలవరానికి సంబంధించినటువంటి చర్చ ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి రావడానికి కారణం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ముఖ్యంగా మీరు ఒకటి చూసుకోండి, నీరు మీద ఆధారపడి క్రాప్స్ వరి గోధుమ షుగర్ కేన్ చాలా తక్కువ రేట్స్ వస్తాయి. వాటికి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే అసలు గిట్టుబాటు లేదు. మీకు కాలువ కింద భూమి వెస్టర్న్ ఈస్ట్ గోదావరి ఉదాహరణ ఇస్తున్నా, ఎకరం 30 లక్షలు అయినా సంవత్సరానికి పంట మొత్తం అంతా కలిపి అమ్మితే 100,000 రూపాయలు వస్తుంది, 10,50,000 వస్తున్నాయి. అన్ని పోతే 30,000 మిగులుతుంది, 40,000 మిగులుతారు ఎకరానికి. సో అది మీరు ఎంత నీరిచ్చినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇవన్నీ లో వాల్యూ క్రాప్స్, తక్కువ వాల్యూ క్రాప్స్. ఒక ఎకరానికి ఏమొస్తుంది, 40,000 వస్తుంది. నాతో ఒక మిత్రులు డిబేట్ చేసి 50,000 వస్తుంది అని ఒకవేళ అనొచ్చు, కానీ 100,000 రావట్లేదు కదా. ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తున్నారు, అగ్రికల్చర్ ఆ టైప్ అయిపోయింది. ప్రపంచంలో అతి చిన్న దేశం హాలెండ్, కానీ మీరు ఆశ్చర్యపోతారు 16,000 మంది ఫార్మర్స్ ఉన్నారు, డైరీ ఫార్మర్స్, పోల్ట్రీ, ఫ్లవర్స్. బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచంలో హాలెండ్ నుంచి, ఎందుకంటే హై వాల్యూ అగ్రికల్చర్ చేయాలి. మీరు ధాన్యం చేస్తున్నారు, ఆ 100 బస్తాలు 90 బస్తాలు 80 బస్తాలు వస్తాయి, పొలవడం కట్టేక నీరు వస్తుంది, కానీ ఆ నీరు పేరుకు ఉపయోగించకపోతున్నారు. వరి చేస్తారు, వరి కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు ఆలోచించండి, నేను చెప్పేది ఏమి ఎక్సెస్ గా చెప్పట్లేదు. గొడవలు స్నేహితంగా ఉన్నాయి. గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే ఆ 300-400 రూపాయలు మార్కెట్ కంటే ఎక్కువ గిట్టుబాటు అవుతారా? అవ. సో మీరు వేసే పునాదే తప్పు, మీరు వేసిన ఫౌండేషన్ తప్పు. అందువల్ల పొలవరం వచ్చేస్తే మంచిది, మీరు వస్తే మంచిది, కానీ దానివల్ల ఆఖరి వచ్చేది ఏంటి? హై వాల్యూ క్రాప్స్ లేవు. వ్యవసాయం 50 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తున్నారు, ఆ వరి
అయితే పోల్ట్రీ చక్కగా వచ్చింది, బాగుపడ్డ ఫిషరీస్ వచ్చింది, బాగుపడ్డా. అది హై వాల్యూ క్రాప్స్ అవును, హై వాల్యూ క్రాప్స్ చేస్తే బాగుపడతాం. లేకపోతే నేనంత ఉత్సాహం మాకు లేదు. ఎందుకంటే నేను కొంచెం ఎదర్స్ వస్తున్నాను. తెలంగాణ జిల్లాలో లక్షల ఎకరాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ఇచ్చారు, కానీ పవర్కి పోయినా వెళ్ళడం పోలేదు. ఎందుకంటే ఇది లో వాల్యూ ఎడ్యుకేషన్. ఇవాళ పంజాబ్ వ్యాక్సినేషన్ చేసేదానికి వాళ్ళు కూడా వీట్ వేస్తున్నారు, గోధుమ వేస్తున్నారు, రైస్ వేస్తున్నారు. అది లో వాల్యూ. మీరు సో ఎగ్రికల్చర్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ ఉపయోగపడతాయి. సో పవర్టీ రైతులకి అన్ని విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఓట్ బ్యాంక్ కాదు, కాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి పవర్టీ అనేది మాత్రం వాళ్ళ తొందరగా వదలదు. రైట్ రైట్. తులసిరెడ్డి గారు, మీ విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలవరం చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఏంటి ఒక క్రెడిట్ రేస్ ఎవరు మొదలు పెట్టారు, ఎవరు పూర్తి చేస్తారు, ఎవరిది ఘనత అనేటువంటి రేస్ ఏమైనా జరుగుతుందా? ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి వాదోపవాదాలు చర్చలు చూసిన తర్వాత అదే ఫీలింగ్ సామాన్య ప్రజలకైతే కనిపిస్తుంది, మీరేమంటారు? పోలవరం విషయంలో అసలు దోషి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 సబ్ సెక్షన్ 1, 2, 3, 4 వాటి ప్రకారము దీన్ని కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఈవెనైనా క్లియరెన్సెస్ ఉన్నా కొన్ని ఉంటే కన్నా చెప్పించాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి చట్టం చాలా స్పష్టంగా ఉంటుంది, పార్లమెంట్లో చేసిన చట్టం అది. ఆ చట్ట ప్రకారంగానే రాష్ట్ర విభజన జరిగింది. కాబట్టి ఇంకా దాని తర్వాత మిగతా అన్నీ ఇమ్మెటీరియల్, మాకు మధ్యలో లేఖలు రాసినా వాళ్ళు రాసినా వీళ్ళు రాసినా. కాబట్టి దీన్ని టీడీపీ వైకాపా మీద, వైకాపా టీడీపీ మీద ఆ విమర్శలు చేసుకోవడం వల్ల అనవసరంగా వచ్చేసేసి మనం అసలు దోషిని పక్కన పెట్టి, అసలు సమస్యను పక్కన పెట్టి మనము చేతగాని వాళ్ళంగానే మాట్లాడుకుంటాం తప్ప అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ లెవెల్ చేసి చెప్పారు. ఇక్కడ మనకు మూడు అంశాలు, ఒకటి ఏమి ఎత్తు, రెండు ఏమి నిర్వాసితులు, మూడు నిధులు. ఇది ఓవరాల్ గా పోలవరానికి ఉన్నటువంటి ఇష్యూ ఏమంటే, ఎత్తు అది 150 అడుగులా 130 అడుగులా, సరే ఈరోజు క్లారిఫై చేశారు అది 150 అడుగులే ఉంటుంది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ రెండవది, నీరు 150 అడుగుల వరకు నింపుతారా, ఒకవేళ కట్టినా కానీ 150 నింపుతారా, 130కే పరిమితం చేస్తారా అనేది కొంత క్లారిటీ లేదు. కాకపోతే అంటే ఇది గ్రాడ్యువల్గా పెంచుతామని చెప్పొచ్చు. నెక్స్ట్ 150 అడుగులు పెంచినప్పుడు నిర్వాసితులు, నిర్వాసితులకు 150 అడుగులు నీళ్లు పెడితే డెఫినెట్గా వచ్చేసి నిర్వాసితుల సమస్య అనేది ఓవరాల్గా ప్రాజెక్ట్ కాస్ట్ నిర్వాసితుంది, కెనాల్స్ ఇది హెడ్వర్క్స్ కలిసి నాకు తెలిసి ప్రజెంట్ ఎస్టిమేషన్ ప్రకారము 70,000 కోట్లు అవుతుంది. ఇది 2017-18 ఎస్టిమేషన్ ప్రకారమే 55,000 కోట్లు అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు అయింది, ఇంకా ఒక సంవత్సరం 2 నెలలు పడుతుంది. కాబట్టి మినిమం 70,000 కోట్ల రూపాయలు కావాలా. ఇప్పటికి అయింది 17,445 కోట్లు. గతంలో కాంగ్రెస్ 2014 ముందు ఖర్చు పెట్టిన 5,136 కోట్లు తర్వాత పెట్టింది, రెండు కలిసి 17,405 కోట్లు ఖర్చు పెట్టాం. ఏది ఫైనాన్షియల్ గా ఫిజికల్ ప్రోగ్రెస్ ఏమో 72% అయింది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 30% అయింది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కు మెయిన్ కారణము నిర్వాసితుందే. 70,000 కోట్లకు గాను 17,000 కోట్లు, ఇంకా దాదాపు 50,000 కోట్లు కావాలా, ఆ నిధులు కావాలా. ఈ నిధులు ఇవ్వాల్సింది కేంద్రము. కాబట్టి మనము కేంద్రం ఏమంటుంది, మేము నిర్వాసితులకు డబ్బులు ఇవ్వము, హెడ్వర్క్స్ కు కెనాల్స్ కు మాత్రమే ఇస్తాము, అది కూడా 2013-14 ప్రకారమే ఇస్తాము. అంటే దాని గురించి మనము చట్టంలో ఆ విధంగా లేదు. చట్టములో మొత్తం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అది 2017-18 2020-21 పడుతుందా, ఆ రోజుకు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. తర్వాత వచ్చేసి నిర్వాసితులకు 2013 పునరావాస చట్టం ప్రకారంగా, ల్యాండ్ ఎక్సెస్ చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. సిడబ్ల్యూసి క్లియరెన్స్ వచ్చాబద్ధ వార్డు 150 అడుగులకు అప్రూవల్ చేసినాయి. కాబట్టి మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద అటు అధికార పార్టీ కానీ టీడీపీ కానీ మేము కానీ అందరము ప్రజాసంఘాలు వామపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్ర బడ్జెట్ మీద పైసా భారం పడకుండా సాధించుకొని ఆ విధంగా కృషి చేయాలి. కానీ
దాన్ని డైవర్ట్ చేసి పోవడం కరెక్ట్ కాదు. మేము చేసిన విధంగా తప్పే, తులసిరెడ్డి గారు చెప్పినటువంటి విశ్లేషణలో అసలు దోషిని వదిలేసి నిజంగా మేము 70% పూర్తి చేశామని వాళ్ళు 29% పూర్తి చేశారని మీరు ఇట్లా పోటీ వాతావరణం నడుస్తుంది తప్పితే అసలు దోషిని పట్టుకుని మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇది జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కోణంలో ఎందుకు మిగతా పార్టీలు అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ కలిసి రాలేకపోతున్నాయి ఈ విషయంలో? కడతానని తీసుకున్నది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను కడతానని తీసుకోవడం వల్లే కదా ఈరోజు మనం అందరం ఎంతసేపు డిస్కస్ చేసి వాళ్ళ మీద మనం ఈరోజు మాట్లాడుతున్నామన్నా అది విభజన చట్టం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా. చంద్రబాబు విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు కట్టాలి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని పూర్తిగా కట్టాల్సినటువంటి బాధ్యత తులసిరెడ్డి గారు చెప్పినా ఇంకో వాళ్ళు చెప్పినా ఇది చట్టంలో ఖచ్చితంగా ఇది కేంద్రం నిర్మించాల్సినటువంటి పరి దానికి అయ్యేటటువంటి పూర్తిగా కేంద్రమే భరించాలి. కానీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కడతామని చంద్రబాబు నాయుడు తీసుకోవటం వల్ల అంటే మేము నిర్మించేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేసింది అని తీసుకోవటం వల్ల ఈ రోజుకి దుస్థితి వచ్చింది. అసలు ఈరోజు పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా కేంద్రమే కట్టాలి. అది ఒక సంవత్సరం లేట్లో అయినా కడతారా లేదని మొత్తం దానికి 20,000 కోట్లు అయిద్దా 50,000 కోట్లు అయిద్దా తులసిరెడ్డి గారు చెప్పిన 70,000 కోట్లు అయినా మొత్తం కేంద్రమే భరించాల్సింది. దాన్ని మీరు తీసుకోవటం వల్లే కదా ఈ తిప్పలు వచ్చింది. మీరు తీసుకొని దాంట్లో వృధా చేశారు, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడితే ఇంకా దానికి ఇంకా ఎంత క్లారిటీకి అర్థమైపోతుంది కదా దీన్ని దోచుకున్నారని చెప్పి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఈరోజు వర్క్ జరుగుతూ ఉంది. మీరు వచ్చిన మీ హయాంలో కేవలం 20% పనులు మాత్రమే పూర్తయినాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 9.29% పూర్తి పనులు పూర్తయినాయి. హెడ్ వర్క్స్ పవర్ హౌస్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో 20% పూర్తయింది. అది ఈరోజు పోలవరం కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ 98% ఎడమ కాలువ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. ఆ రోజు ఏదైతే రైట్ కెనాల్లో 86% రాజశేఖరెడ్డి గారు ఉన్నప్పుడే భూసేకరణ అయింది, దానికి సంబంధించిన వర్క్లు అంతా అయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పోలవరం పడుకుంటేనేమో పోలవరం, లెదర్ లెగిస్తేనేమో అమరావతి, ఈ రెండూ చేసి మాట్లాడితే సోమవారం పోలవరం ఏం చేశారంటే ఒక నాకు 2 నిమిషాలు టైమే ఉండే 400 కోట్ల రూపాయలు పోలవరం విహారయాత్రల పేరుతో ఎంజాయ్మెంట్ చేశారు. అది కూడా 2016 ఒక 7 జీవోలు, 2017 ఒక 7 జీవోలు, 2018 ఒక 5 జీవోలు ఇచ్చి అఫీషియల్గా ఆ జీవోల్లో చూపించినటువంటి కారణాలు ఏంటంటే నేను జీవో నెంబర్లతో సహా చెబుతాను. 2016 జీవో నెంబర్ 398, 2016 1371 జీవో నెంబరు, తర్వాత 1402, 1689, 1840, 2070 ఈ జీవోల నెంబర్లతో మొత్తం దాంట్లో చూపించినటువంటి ఖర్చులు చూడండి. పోలవరం సందర్శన, బస్సులు, బ్రేక్ఫాస్టు, లంచు, స్నాక్స్, డిన్నరు, దీనికి బస్సుకు 55,000, కిలోమీటర్కి 66 రూపాయలు, టిఫిన్కి 75 రూపాయలు, లంచ్కి 125 రూపాయలు, టీ స్నాక్స్కి 50 రూపాయలు, డిన్నర్కి 125 రూపాయలు అని చెప్పి పోలవరం సందర్శన యాత్రల పేరుతో 400 కోట్ల రూపాయలు 18 జీవోలు రిలీజ్ చేసి అసలు మనిషి అన్నాడు ఎవరన్నా ఇట్లా చేస్తారండి? అఫీషియల్గా దోచుకున్నారు 18 జీవోలు ఇచ్చి. ఎవరన్నా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఆడ హైదరాబాద్లో బ్రిడ్జ్ కట్టారని చెప్తే దుర్గం చెరువు బ్రిడ్జ్ జనాలు వెళ్ళి చూసేస్తున్నారు, అటు చూసేస్తారు తప్ప మీరు వెళ్ళి కేవలం మైలవరంలో మీ దేవునేని ఉమా నియోజకవర్గంలో 100,000 మందిని బస్సులు వేసుకొని తీసుకెళ్లామని చెప్పి 100 కోట్లు దోచేసి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో పోలవరం గురించి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారా? ఇది అఫీషియల్గా దోచేసుకొని అడ్డగోలుగా 400 కోట్ల రూపాయలు సార్ 18 జీవోలు ఇచ్చి 330 కోట్లు ఇంకా 70 కోట్ల రూపాయలు 2019 కల్లా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్రం ఒక సెకండ్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడదు కానీ ఒక సెకండ్ కంప్లీట్ చేయనివ్వండి. మీరు మాట్లాడదు కానీ చెప్పండి. జనాలు వాళ్ళు చూసేస్తారు సార్ ప్రాజెక్ట్ కడితే. మీరు తీసుకెళ్లేదని బస్సులు వేసి వాళ్ళకి బిర్యానీలు పెట్టి మందు పంపించి జేము జేము చంద్రన్ అన్న పాటలు పెట్టి ఇట్లా దోచుకొని శ్రీనివాస్ చౌదరి గారు పోలవరం నీతులు చెప్తా ఉంటే మేము వెంటనే కూర్చున్నట్టు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఏమంటారు పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పని ఒక రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహించేవాడు. అంటే ప్రతి పని కూడా కంప్లీట్ అయిపోతుంది, 70% పని పూర్తి అయిపోయింది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది ఎన్నికల సమయంలో కూడా. కానీ ఇవంతా కూడా ఒట్టి ఫార్స్ అని చెప్పని ప్రభుత్వం చెప్తుంది, మీరేం చెప్తారు? జాతీయ ప్రాజెక్టులు 20,00,000 కోట్ల రూపాయల జాతీయ ప్రాజెక్టులు ఇంతవరకు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ కాల ఇలా ఉన్న జాతీయ ప్రాజెక్టులు ఇబ్బంది వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకొని పూర్తి చేయమని చెప్పి కేంద్రమే ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ అడగల,
అది కొంచెం తెలుసుకోమనండి. రెండు అరుణ్ జైట్లీ గారు ఇచ్చారు సార్, సార్ మళ్ళీ మీరు తప్పుదో పట్టించే కార్యక్రమం చేయొద్దు. సాక్షాత్తు అరుణ్ జైట్లీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగితే మేము ఇస్తున్నామని చెప్పారు తప్ప మేమంతా మేము ఇస్తున్నామని చెప్పలే. తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిభ చూసి మీరు కట్టేయండి అని వాళ్ళు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు పెద్ద తాపీ వేస్తున్నాడు కట్టడానికి, చంద్రబాబు నాయుడు చూసి కేంద్రం ఇచ్చేసింది కట్టమని ఏం మాట్లాడతారా? ఇంకా కాలు పెట్టాం పెరిగిపోతుంటే మిగులు మిగులు జగలు మాకు వద్దంటారు. ఇటు పక్క బాబ్లీ ప్రాజెక్ట్ పెరిగిపోతుంటే మిగులు జగలు మాకు వద్దంటారు. ఈ నీటర్ వాటర్ వాటర్ ప్రాబ్లం అవగాహన లేదు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 1995 నుంచి 2004 దాకా కనీసం పోలవరం నుంచి నోరెత్తిన పాపాలు పోయాడా? రాజశేఖర రెడ్డి గారు వరం అయ్యా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు వరం. ఈ రోజు పోలవరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకొని వచ్చి మరింత కత్తిన వాటికి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకొని వచ్చి కేవలం 5 ఏళ్లలోనే కుడికాలం ఎడమకాలం ఉంది ఆయన రాజశేఖర రెడ్డి గారు తప్పించి ఈ రోజు దాంట్లో మోటార్లు పెట్టి నీళ్లు తవ్వి ఈ రోజు మీరు పట్టించమని మీ పాల్స్ మాటలు మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఇని ఇదే ప్రజలు మిమ్మల్ని అలా కూర్చోబెట్టారు. ఇంకా మారండి, దయచేసి శ్రీనివాస చౌదరి గారు కొద్దిగా మారండి సార్, కొద్దిగా జనాల్లోకి రండి. ఆ జూమ్ లో వేసి జనాల్లోకి వస్తే మన గురించి ఏం చెప్తున్నారో జనాలు చెప్తారు. ఒక సెకండ్, శ్రీనివాస చౌదరి గారు, శ్రీనివాస చౌదరి గారు, తులసి రెడ్డి గారు మాట్లాడుతారు, తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడలేరు, లెక్కలు చెప్పేది చెప్పేవన్నీ తప్పులు, అభివృద్ధి పారిపోయి పరిపాలన చేస్తుంటారు మీరు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇది ముఖాలు అందరూ ఇబ్బంది పడతా ఉంటే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చేది చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట ఈ రైతుల బాధలు అర్థం చేసుకోమని చెప్తున్నాం మేము. రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడండి చూద్దాం, ఎకరాకు ప్రతి ఎకరాకి రైలు నిలుస్తారో చెప్పండి, ఆ లెక్కలు చెప్పండి మాట్లాడండి. పోలవరం చూశారు మీరు, మీరు ఖర్చు పెట్టట్లా 600 కోట్ల రూపాయలు చర్చల కోసం ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకుని తిరిగినాడే సెకండ్. శ్రీనివాస చౌదరి గారు, శ్రీనివాస చౌదరి గారు పెట్టుకోవాలి మీకు చెప్పండి లెక్కలు మరి చెప్పండి సార్, చెప్పండి ఏంటి భోజనాలు బ్రేక్ఫాస్ట్ బిర్యానీ ఏంటి? జనాలు తీసుకెళ్ళి పోలవరం ఆడ గ్రాఫిక్స్ చూపించడానికి ఈ ఖర్చులు పెట్టింది కోట్ల రూపాయలు తగలేసి లేదు. రైట్, ఒక సెకండ్ శ్రీనివాస చౌదరి గారు, శ్రీనివాస చౌదరి గారు ఒక సెకండ్, శ్రీనివాస చౌదరి గారు పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, పుల్లారావు గారు, గతంలో జరిగినటువంటి పరిణామాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్ట్ నేను కడతాను అని చెప్పి తీసుకున్నారా, లేదంటే అరుణ్ జైట్లీ గారు చెప్పినట్టుగా వాళ్ళు అడిగిన తర్వాత మేము ఇచ్చాము అనేటువంటి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలో ఏది వాస్తవమో ప్రజలు దేన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అరుణ్ జైట్లీ కలిసినప్పుడు కూడా మేము రిలీఫ్ ఇవ్వట్లేదు, రీహాబిలిటేషన్ ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి గారు కలిసాము, ఆ పేపర్లు వచ్చిన సరసారి కలిస్తే మీరు చేస్తున్నారు కదా అని అన్నారు. అది తప్పు, ఇవాళ మనం వెనక్కి తిరిగి చూసి చెప్పి కండమ్ చేయట్లేదు. కరెక్ట్ స్టెప్ ఏంటంటే అసలు మీకు ఈ ప్రాజెక్ట్ ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. 5 లక్షల మంది 4 లక్షల మందికి డబ్బు కూడా వాళ్ళే ఇవ్వరు కదా, ఇవాళ వచ్చి ఇవాళ కూడా డబ్బు ఇవ్వలేదు కదా. రిలీఫ్ రీహాబిలిటేషన్ మేము మిమ్మల్ని అడుగుతా ఉంటే నీ డబ్బు లేదంటున్నారు కదా, ఎక్కడ పోతే పోండి అంటున్నారు కదా. సో మేము సఫర్ అవ్వాము, 4-5 లాక్స్ పీపుల్ సఫర్ అవ్వాము. రాజకీయ నాయకులు కొద్దిగా ఆలోచన చేస్తే బాగుంది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసింది. సరే 2019లో కొత్త గవర్నమెంట్ అయినా నేను కట్టను, మీరు కట్టండి, నన్ను మొండిగా ఉంటే పొలైపోదు. గట్టి కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు అని నేను చెప్తున్నా, హంబుల్గా చెప్తున్నా. ఇవాళ కట్టిస్తే నాకు వచ్చేది ఏం లేదు, రిలీఫ్ రాలేదు కదా. డబ్బు రావాల్సింది 4-5 లక్షల మంది పేదరికానికి వెళ్ళిపోయారు, అది భూములు కొప్పేసారు ఏం రాలేదు. తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్తే డిబేట్ పడుతుంది, మాట కరెక్ట్ స్టెప్. పాజిటివ్ గా పోదాం. చంద్రబాబు నాయుడు గారు మంచి అభిప్రాయంతో చేశారు, వాళ్ళు డబ్బిస్తారు కడతాను, నాకు ఎక్స్పర్టీస్ ఉన్నారు, అవ్వలేదు కదా పని. సో దేర్ఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చెప్తే వదిలిపోదును అని తిరిగి మనం చూసి చెప్తున్నాం. నిర్ణయం తీసుకున్నది అది కదా అనిపించింది, మనకి డబ్బిస్తారు, మన జాగ్రత్తగా కడతాం, తొందరగా కడతాం అనిపించింది. తులసిరెడ్డి గారు, కేవలం 2 పార్టీలు క్రెడిట్ మాకు కావాలి మాకు కావాలి అనేటువంటి పోరాటంలోనే పోలవరాన్ని గందరగోళంలో పెడుతున్నాయా, లేదంటే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కాదు,
కాబట్టి అత్త మీద కోపం దుత్తమే చూపిస్తున్నారు బీజేపీ ఏమనలేక ఆ శక్తి జలక వీళ్ళు వాళ్ళను వాళ్ళు ఇల్లును ఇది ఒక డ్రామా చేస్తున్నారు తప్ప ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి రామయ్య నాయక్ గారు రామయ్య యాదవ్ గారు రామయాదవ్ గారు మీ విశ్లేషణ ఏంటి మీ విశ్లేషణ ఏంటి రెండు పార్టీలు కేవలం క్రెడిట్ కోసమే ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేస్తున్నాయా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు రెండు మాటలు వేస్ట్ ఖర్చు పెట్టింటే చంద్రబాబు నాయుడు తో రికవర్ అనేది చేయండి అతని మీద కేసు పెట్టి లోపలన్నీ వేయండి ఇప్పుడు మీరు వచ్చారు ఆ గవర్నమెంట్ గానీ బీజేపీ ఇకపోతే సుప్రీంకోర్టులో కేసు మెడల్ ఉంచి ఆ చట్ట ప్రకారం డబ్బులు తెచ్చి పోలవరాన్ని 2022 క్లోజ్ చేస్తామంటున్నారు ఖచ్చితంగా రైతుల తరఫున మిమ్మల్ని కోరుతున్నా ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీ టీవీ ద్వారా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమా గాని అప్పటి ముఖ్యమంత్రి గాని వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి రికవరీ అన్నారు రికవరీ లాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా వాళ్ళకు చట్టంలో ఉన్నకు ఫాల్స్ అని చెప్తున్నాడు కదా వెంకటరెడ్డి గారు లేకపోతే ఎలా రికవరీ ఉంటుంది ఎందుకు ఉండదు ఫాల్స్ ఖర్చు పెట్టినప్పుడు పుల్లారావు గారు ఫైనల్ వర్డ్ మీరు ఫ్రాడ్ ఖర్చు అన్నప్పుడు రికవరీ చేయొచ్చు పుల్లారావు గారు మీరేమంటారు అది నాకే మంచి రూట్ మీద వెళ్ళాం అనిపించట్లేదు ఈ ప్రాజెక్ట్ మీదే ఆంధ్రప్రదేశ్ లో బాగుపడతాదని వేస్ట్ చేసుకున్నారు టైం చంద్రబాబు నాయుడు గారిని నేను సబ్మిట్ చేస్తున్నా అటాక్ చేయట్లేదు సబ్మిట్ చేస్తున్నా ఆయన వేస్ట్ చేసుకున్నారు ఈ టైం శుభ్రంగా మిగతా చేసుకుని ఉంటే ఆయన ఆఫీస్ లో ఉండదేమో అది కూడా ఆలోచించుకోవాలి రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు రామయ్య యాదవ్ గారికి అలానే వెంకటరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ ఒక రకంగా రైతులు విపరీతమైనటువంటి సమస్యలు పాలవుతున్నారు మరోవైపు రాజకీయాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ప్రకృతి విపత్తులు రైతును కుదేలయ్యేలా చేస్తున్నాయి కొత్త చట్టాలు కూడా రైతుకు భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు నుంచి రైతుల ఆందోళనను అర్థం చేసుకునేటువంటి విధంగా రాజకీయ పార్టీలు కూడా వ్యవహరించడం లేనటువంటి విమర్శలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి సంబంధించి నీటి స్థిరీకరణకు సంబంధించి పోలవరం ఒక వరప్రదాయం అవుతుంది అనుకుంటే అది రాజకీయాల కేంద్రంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు